ఈరోజు మరో మంచి కార్యక్రమం మీ అందరి చల్లని ఆశీస్సులతో జరుగుతా ఉంది. బందరి పోర్ట్ అన్నది ఒక చిరకాల స్వప్నం, మనందరికీ కూడా కనిపిస్తా ఉంది. ఒకవైపున ఇక్కడే సముద్రం కనిపిస్తుంది, మరోవైపున మహానగరం. అయినా కూడా బందరుతో సముద్ర వర్తకానికి వందల సంవత్సరాల చరిత్ర ఉన్నా కూడా ఇక్కడ ఒక పోర్టు నిర్మాణం జరగాలి. ఇక్కడ పోర్టు నిర్మాణం జరిగితే బందరు కూడా ఏ ముంబై మాదిరిగానో ఏ చెన్నై మాదిరిగానో ఒక మహానగరంగా ఎదుగుతుంది అన్న సంగతి తెలిసి ఉన్నా కూడా అది ఒక నెరవేరని కలగానే మిగిలిపోయి ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితిని పూర్తిగా మారుస్తూ మనందరి ప్రభుత్వం, మీ బిడ్డ ప్రభుత్వం ఈరోజు అన్ని కోర్టు కేసులను అధిగమించి భూసేకరణ కూడా పూర్తి చేసి అన్ని అనుమతులను తీసుకువచ్చి ఫైనాన్షియల్ క్లోజర్ను కూడా పూర్తి చేసి టెండర్ల ప్రక్రియను ముగించి పోర్టు నిర్మాణ పనులని ఈరోజు దేవుడి దయతో మీ అందరి చల్లని ఆశీస్సులతో ఈరోజు ప్రారంభించాం. కాసేపటి కిందట ఇక్కడికి రాక మునుపు దాదాపుగా 5,156 కోట్ల రూపాయలతో 4 బెర్తులు ఇక్కడే ఈ పోర్టులో రానున్నాయి. వాటి సామర్థ్యం దాదాపుగా 35 మిలియన్ టన్నుల కెపాసిటీతో ఈ పోర్టు స్టార్ట్ అవుతుంది. ట్రాఫిక్ పెరిగే కొద్దీ ఇదే పోర్టులో బర్తులు పెంచుకుంటూ 116 మిలియన్ టన్నుల కెపాసిటీ వరకు కూడా దీన్ని విస్తరించుకుంటూ పోవచ్చు. ఇలాంటి ఈ పోర్టు నిర్మాణంతో పాటు ఈ పోర్టుకు అన్ని రకాలుగా కూడా మంచి జరగాలి అనే ఉద్దేశంతో ఈ పోర్టుకు కనెక్టివిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను కూడా నిర్మాణం చేపడతా ఉన్నాం. దీనికి సంబంధించి ఈ పోర్టుకు కేవలం 6.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న 216 నంబర్ జాతీయ రహదారిని పోర్టు దాకా తీసుకొచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం. 7.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుడివాడ మచిలీపట్నం రైల్వే లైన్ ను కూడా, ఈ రైల్వే లైన్ ను కూడా పోర్టు దాకా తీసుకొచ్చి పోర్టుకు అనుసంధానం చేస్తా ఉన్నాం. బందర్ కాలువ నుంచి 0.5 ఎంఎల్డీ నీటిని 11 కిలోమీటర్ల పైప్ లైన్ ద్వారా తీసుకువచ్చి దీనిని కూడా పోర్టుకు అనుసంధానం చేస్తా ఉన్నాం. వీటి వల్ల సరుకుల ఎగుమతులు దిగుమతులకు అత్యంత మెరుగైన రవాణా వ్యవస్థ మన పోర్టు రాబోయే రోజుల్లో కృష్ణా జిల్లా చరిత్రను మార్చబోయే ఒక గొప్ప అస్త్రంగా మనందరికీ కూడా అందుబాటులోకి వస్తుంది.